హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేట్ వాటా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి పర్మనెంట్ గ్రూప్స్ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం పంతొమ్మిది వందల ఇరవై ఐదు పోస్టులతో ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్ చూసే ముందు మీలో ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ లాంటి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు అన్ అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి మీరు ట్వంటీ ఫోర్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే త్రీ మంత్స్ సబ్స్క్రిప్షన్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అదే మీరు ట్వెల్వ్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే టూ మంత్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ అయితే పొందవచ్చు సో దీనికి సంబంధించి సబ్స్క్రిప్షన్ తీసుకున్నటువంటి వారు బ్యాచ్ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు ఇక్కడ గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించిన ఎంసీక్యూస్కి సంబంధించిన సాధన అనేటువంటి ప్రాక్టీస్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు అలాగే ఎంసీక్యూ ప్రాక్టీస్ బ్యాచ్ కోర్స్ అనేది మనకి ఏపీ ఎండోమెంట్ ఆఫ్ కి సంబంధించిన పేపర్ టూలో జాయిన్ అవ్వచ్చు ఇంకా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి యొక్క బ్యాచ్ కోర్సులో కూడా జాయిన్ అవ్వచ్చు ఇంకా వెబినార్స్ కూడా మీకు కండక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు స్కాలర్షిప్ టెస్ట్లు అనేవి పెడుతున్నారు ఎస్ఐ కానిస్టేబుల్ అలాగే గ్రూప్ టూకి సంబంధించి ఈ స్కాలర్షిప్ స్కాలర్షిప్ టెస్టుల్లో మీరు పార్టిసిపేట్ చేయడం ద్వారా మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే స్కాలర్షిప్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి స్పెషల్ క్లాస్ సిరీస్ అయితే కండక్ట్ చేస్తున్నారు వీక్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా మనకి జనవరి మంత్కి సంబంధించి కండక్ట్ చేయడం జరుగుతుంది సో వీటన్నింటిలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు మీకు కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఇస్తారు అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి మెటీరియల్స్ ఇస్తారు డౌట్ క్లియరింగ్ సెషన్ ఉంటుంది ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ప్లస్ ఫీచర్స్ అన్ని కూడా మీకు రావడం జరుగుతుంది మీరు వన్ మంత్ కానీ త్రీ మంత్స్ కానీ సిక్స్ మంత్స్కి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ తీసుకొని బీఎస్కే టెన్ అనేటువంటి కోడ్ యూజ్ చేసినట్లయితే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి నవోదయ విద్యాలయ సమితి నుంచి అఫీషియల్గా పంతొమ్మిది వందల ఇరవై ఐదు వేకెన్సీస్ తోటి ఆల్ ఇండియా వైడ్గా వేకెన్సీస్తో నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వేకెన్సీస్ ఉన్నాయి అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి పోస్టింగ్ కూడా మనకి మన సొంత రాష్ట్రంలోనే వచ్చే అవకాశం అయితే ఉంటుంది దీనికి సంబంధించి ఈ నెల పన్నెండో తేదీ నుంచి ఫిబ్రవరి పదో తేదీలోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారందరికీ కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే ఖచ్చితంగా నేను మీకు యూజ్ అయ్యే విధంగా అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన వీడియో కూడా చేయడం జరుగుతుంది ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది మీరు సింపుల్గా ఎప్పటి నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వండి ఎక్కువ మంది రెస్పాండ్ అయితే ఖచ్చితంగా సపరేట్ వీడియో అయితే చేస్తాను సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చెప్తాను చివరి వరకు చూసి అప్పుడు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ నవోదయ విద్యాలయ సమితికి సంబంధించిన హెడ్ క్వార్టర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఉంది ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఉండేటువంటి డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉన్నా కూడా మనకి బ్రాంచెస్ ఇండియా వైడ్గా ఉన్నాయి ఇందులో మనకి హైదరాబాద్ ఉంది అలాగే రంగారెడ్డి ఉంది సో దీనికి సంబంధించి మనకి జవహర్ నవోదయ విద్యాలయాస్కి సంబంధించిన మొత్తం ఆరు వందల నలభై తొమ్మిది బ్రాంచెస్లో అలాగే ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి పర్టికులర్ నవోదయ విద్యాలయ సమితికి సంబంధించిన బ్రాంచెస్లో కలిపి మొత్తంగా పంతొమ్మిది వందల ఇరవై ఐదు వేకెన్సీస్ తోటి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు హెడ్ క్వార్టర్స్లో అలాగే రీజనల్ ఆఫీసెస్లో జవహర్ నవోదయ విద్యాలయాస్లో ఉన్నటువంటి ఖాళీలు ఏంటనేది ఆ పోస్టుల వివరాలు ఏంటనేది ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఫిమేల్ స్టాఫ్నర్స్ పోస్టులు ఉన్నాయి క్యాటరింగ్ అసిస్టెంట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు అలాగే ఎలక్ట్రీషియన్ కం ప్లంబర్ పోస్టులు ల్యాబ్ అటెండర్ మెస్ హెల్ప్ పోస్టులు అలాగే మల్టీటాస్కింగ్కి సంబంధించిన పోస్టులు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్స్ జూనియర్ ఇంజనీర్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఆడిట్ అసిస్టెంట్ అసిస్టెంట్ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎస్ఓకి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి సో ఈ పోస్టులకి సంబంధించి పోస్టుల కోడ్ని అనుసరించి ఏ పోస్టుకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి ఒక్క పోస్టే ఉంది ఇంకా మిగిలినటువంటి పోస్టులు అయితే చాలానే ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాటరింగ్ అసిస్టెంట్ గ్రూప్ సి కింద ఉన్నటువంటి పోస్టులు వచ్చేసి ఎనభై ఏడు ఉన్నాయి జూనియర్ సెక్రటేరియేట్ అసిస్టెంట్ గ్రూప్ సికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎనిమిది పోస్టులు ఉన్నాయి తర్వాత జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఎన్వి క్యాటర్ కింద ఉన్నటువంటి పోస్టులు చూస్తే ఆరు వందల ఇరవై రెండు పోస్టులు అయితే ఉన్నాయి జేఎన్వి అంటే జవహర్ నవోదయ విద్యాలయ సంతీస్ అనమాట సో అందులో మనకి ఆరు వందల ఇరవై రెండు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి ఇంకా ఎలక్ట్రీషియన్ ప్లంబర్కి సంబంధించి రెండు వందల డెబ్బై మూడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇంకా ల్యాబ్ అటెండర్కి సంబంధించి నూట నలభై రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఇంకోటి చూసుకున్నట్లయితే మెస్ హెల్పర్కి సంబంధించి ఆరు వందల ఇరవై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఇరవై మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఈ విధంగా మనకి టోటల్గా అన్ని పోస్టులు కలిపి పంతొమ్మిది వందల ఇరవై ఐదు వేకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా విడుదల కావడం జరిగింది ఈ పోస్టులకి సంబంధించి అన్ని పోస్టులకి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు కొన్ని పోస్టులకి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు నలభై సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం జరిగింది సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్స్ మీరు ఇక్కడైతే పోస్టులను అనుసరించి మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు సో వాటికి సంబంధించి మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఆ ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని మీరు ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి అయితే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఇచ్చారు అలాగే ఈ పోస్టులకి సంబంధించి ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ చొప్పున ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి మిగిలినటువంటి డీటెయిల్స్ చూద్దాము వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ అయితే రాజమండ్రి ఉంది అలాగే తిరుపతి విజయవాడ విశాఖపట్నం ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు అదే తెలంగాణ చూసుకున్నట్లయితే హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ని ఎగ్జామినేషన్ సెంటర్స్గా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో ఈ పోస్టులకి సంబంధించి మన సొంత జిల్లాల్లోనే మనం ఎగ్జామినేషన్స్ అయితే రాసుకోవచ్చు అది మీరు పోస్ట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ యొక్క ప్రిఫరెన్స్ని బట్టి ఉంటుంది మీరు మన సొంత జిల్లాలో పెట్టుకుంటే మీకు అక్కడే ఎగ్జామినేషన్ సెంటర్ వస్తుందని చెప్పేసి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో మనకి ఇవ్వడం జరిగింది మీరు ఇచ్చినటువంటి ప్రిఫరెన్సెస్లోని మీకు ఎగ్జామినేషన్ సెంటర్ వస్తుంది సో ఇక్కడ నుంచి మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ మనకి మెన్షన్ చేశారు సిబిటీ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ అని చెప్పేసి ఇక్కడ మనకి పోస్టులసరించి నుంచి ఉంటుందన్నమాట సో మీరు ఇక్కడ క్షుణ్ణంగా ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ మనకి స్టెనోగ్రాఫర్ పోస్టుకి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో చూడవచ్చు ఇంకా కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించిన పోస్టులకి కనుక మీరు అప్లై చేసుకుంటే రీజనింగ్ ఎబిలిటీ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అలాగే లాంగ్వేజ్ టెస్ట్ అని చెప్పేసి ఉంటుంది ఇంగ్లీష్ హిందీ నుంచి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ చెప్పని అడుగుతారంట తర్వాత నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు టోటల్గా వన్ థర్టీ క్వశ్చన్స్ వన్ థర్టీ మార్క్స్కి ఇస్తారు టూ అండ్ హాఫ్ అవర్స్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు తర్వాత క్యాటరింగ్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టుల యొక్క ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చూడవచ్చు ఇంకా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా మనకి అనుసరించి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్కి సంబంధించి ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి నేను స్టార్టింగ్లో చూపించినటువంటి వెబ్సైట్ ఉంది కదా సో ఆ వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి నవోదయ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అప్లికేషన్ ఫీ అయితే చాలా ఎక్కువగానే ఉంది అసిస్టెంట్ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి పోస్టులు గనక మీరు అప్లై చేస్తే పదిహేను వందల ఫీ అయితే పే చేయాలి ఫిమేల్ నర్స్ పోస్టులకు అప్లై చేస్తే పన్నెండు వందల రూపాయలు ఇంకా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఆడిట్ అసిస్టెంట్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఇలాగ ఈ పర్టికులర్ పోస్టుకి అప్లై చేస్తే వెయ్యి రూపాయలు ఇంకా ల్యాబ్ అటెండెంట్ మెస్ హెల్పర్ మల్టీ టాస్కింగ్ పోస్టులకు అప్లై చేస్తే ఏడు వందల యాభై రూపాయల ఫీ అయితే మీరు పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు ఇక్కడ ఈ పర్టికులర్ క్యాండిడేట్కి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది నో అప్లికేషన్ ఫీ ఈజ్ రిక్వైర్డ్ టు బి పెయిడ్ బై క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీఎస్టీ పీహెచ్సి క్యాండ్ కేటగిరీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది వారికి అయితే చాలా పెద్ద రిలీఫ్ ఎందుకంటే ఇక్కడ అప్లికేషన్ ఫీ చాలా ఎక్కువ అయితే పెట్టారు వారికి ఎటువంటి ఫీ అయితే లేదు ఎస్సీఎస్టీ పీహెచ్సి క్యాండిడేట్స్కి రిజిస్ట్రేషన్ ఓపెన్ వచ్చేసి మనకి నెల పన్నెండవ తేదీన ఓపెన్ అయింది ఇంకా క్లోజెస్ వచ్చేసి ఫిబ్రవరి పదిన క్లోజ్ అవుతుంది ఫీ డిపాజిట్ వచ్చేసి మనకి ఈ నెల పన్నెండవ తేదీ నుంచి ఫిబ్రవరి పదవ తేదీలో మీరు ఫీ పేమెంట్ అయితే చేయాలి ఎగ్జామినేషన్స్ వచ్చేసి మనకి మార్చిలో ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు టెన్ డేట్స్ అన్నారు సో అవి కన్ఫర్మ్ అవ్వచ్చు లేదా చేంజ్ అవ్వచ్చు సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్